ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. మనము శ్రీమద్ భాగవతము 6వ స్కందము 14వ అధ్యాయము 43 శ్లోకాలు చూసాము. ఈరోజు 44వ శ్లోకం నుంచి చూద్దాం. సో చిత్రకేతు మహారాజుకి పిల్లలు కలగలేదు, దండవత్ ప్రణామ్ ప్రభు, దండవత్. అందుకనే చిత్రకేతు మహారాజు పిల్లల కోసం అని చెప్పేసి చాలా మంది భార్యలను పొందడం అనేటువంటిది జరిగింది. అయినా సరే పిల్లలు కలగకపోవటంతో అంగీరముని ఒకసారి వచ్చినప్పుడు ఆయనకి సేవ చేయటం అనేటువంటిది జరిగింది. సో చిత్రకేతు మహారాజును చూసినటువంటి అంగీరమునికి అర్థమైపోయింది ఈయన ఏదో బాధలో ఉన్నారు అని. సో అన్ని రకాల బాధలు, ఏమైనా నీ నీ యొక్క సేవకులందరూ నీకు సేవ చేయట్లేదా, లేదా నీ మాట వినట్లేదా, లేకపోతే ఇంకా ఏదైనా ఏదైనా ప్రాబ్లం ఉందా? సో ఇన్ని రకాలుగా అనేక రకాల గెస్సులు చేస్తూ అసలు నీ బాధకి కారణం ఏంటో నువ్వే చెప్పు అని చిత్రకేతు మహారాజునే అడిగారు. సో అడిగినప్పుడు చిత్రకేతు మహారాజు, నాకు ఎన్ని భవంతులున్నా, ఎంత రాజ్యం ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఏది ఉన్నా కానీ పుత్రుడు లేకపోవడం వల్ల సంతోషం లేకుండా పోయింది అని తెలియచేశారు. సో నాకు పుత్రుడు కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు అంగీర ఋషి ఒక యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసి ఆ యజ్ఞ ప్రసాదాన్ని చిత్రకేతు మహారాజుకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. చిత్రకేతు మహారాజు ఆ యజ్ఞ ప్రసాదాన్ని ఎవరికైతే తినిపిస్తారో వాళ్ళు గర్భవతులు అవుతారు. అయితే ఆ ప్రసాదాన్ని ఇచ్చేటప్పుడు చెప్తారు, నీకు ఒక పుత్రుడు కలుగుతాడు, ఆ పుత్రుడు వల్ల నీకు సుఖము దుఃఖము రెండూ కలుగుతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అయితే చిత్రకేతు మహారాజు సుఖము దుఃఖము ఏమిటి? సో ఏ పుత్రుడైనా ఉన్నప్పుడు తండ్రి మాట వినకపోతే తండ్రికి దుఃఖమే కదా కలిగేది. బహుశా వినడేమో, ఎప్పుడైనా వినయం కలిగినటువంటి పుత్రుడు కాకపోవచ్చు. పుత్రుడు లేని బాధ కంటే వినయం లేకుండా ఉన్నటువంటి పుత్రుడు కలగడం వల్ల వచ్చేటువంటి బాధ తక్కువ. అది చాలా చిన్న విషయం. అందుకనే పర్వాలేదు, నాకు అలాంటి పుత్రుడైనా పర్వాలేదు, పుత్రుడు లేని దానికంటే అదేనాయో, నాకు పుత్రుని కలిగించేటువంటి పుత్రుడు కలిగితే చాలు అని ఆయన అనుకున్నారు. సో జ్యేష్ఠ భార్య శ్రేష్ఠ భార్య అయినటువంటి కృతద్యుతికి ఆ ప్రసాదం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కృతద్యుతి ద్వారా ఒక పుత్రుని కూడా పొందుతారు. ఎప్పుడైతే పుత్రుని పొందారో కృతద్యుతి తోటి ఎక్కువగా సమయం గడుపుతున్నారు చిత్రకేతు మహారాజు. తన పుత్రుడితో ఆడుకుంటూ, తన పుత్రుడి దగ్గరే ఉంటూ, పుత్రుడి మీద ప్రేమతోటి, ఎక్కువగా పుత్రుడి మీద ప్రేమని, తన యొక్క పుత్రుని ఇచ్చినటువంటి భార్య మీద ప్రేమని ఎక్కువగా చూపిస్తూ ఆ విధంగా కృతద్యుతి దగ్గరే ఉండిపోతున్నారు. కృతద్యుతి పుత్రుడి దగ్గరే ఉండిపోతున్నారు. ప్రేమను మొత్తం వాళ్ళిద్దరికే పనిచేస్తున్నారు. ఆయనకున్నటువంటి కోటానుకోట్ల భార్యలు, మరి ఈ కోట్ల కొలది భార్యలందరూ కూడా ఏం జరుగుతుంది, ఇంతకుముందు చక్కగా మన భర్త మనతో మంచిగా ఉండేవాడు, ఇప్పుడు కృతద్యుతికి పుత్రుడు కలగడం వల్ల ఎప్పుడు కూడా ఆమెతోటే ఉంటున్నాడు, ఆమెకే ప్రేమను పంచుతున్నాడు, దీని అందరికీ కారణము కృతద్యుతికి కలిగినటువంటి పుత్రుడు. కాబట్టి ఈ పుత్రుడు వలనే మనకి భర్త ప్రేమను కోల్పోయాము, కాబట్టి ఈ పుత్రుడు ఉండకూడదు అని కృతద్యుతి మీద అసూయని కలిగి ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ వేసి ఆ కృతద్యుతి పుత్రుడికి విషమిచ్చి చంపేశారు. సో ఈ పుత్రుడు కనుక పోతే అప్పుడు మళ్ళీ మహారాజు మన వైపు చూస్తాడు అని వాళ్ళ ఆలోచన. ఆ తర్వాత కృతద్యుతి పుత్రుడు మరణించాడు అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది ఈరోజు చూద్దాం. 54వ శ్లోకం శిరీష మహర్షి. కృతద్యుతిరజానంతి సపత్నీ నామ ఘం మహాత్.
ప్రజానంతి సపత్ని నామగం ఏవేతి సంచింత్యా నిరీక్షా వ్యచరద్గృహే. సుప్త ఏవేతి సంచింత్యా నిరీక్ష వ్యచరద్గృహే. సవతులు విషమిచ్చినారని తెలియక తన పుత్రుడు గాఢ నిద్రలో యందున్నాడని తలచుచు కృతద్యుతి ఇంటియందు తిరుగుసాగెను. ఆ పిల్లవాడు మరణించినాడని ఆమె తెలుసుకొనలేకపోయెను. హరే కృష్ణ గురించి. విషం ఇచ్చారు, పిల్లాడు మరణించాడు. కానీ పిల్లాడు మరణించాడు అనేటువంటి విషయం ఎవరు ఊహించరు కదా. ఎక్కువ నిద్రపోతున్నాడు ఏమో, ఆడుకొని ఆడుకొని అని చెప్పేసి ఆమె అనుకుంటుంది. కానీ ఆ పిల్లవాడు మరణించాడు అనేటువంటి ఆలోచనలోకి ఆమె రాలేదు. కృతి. నెక్స్ట్ రామారావు ప్రభు చెయ్యి. శయానం సుచిరం బాలం ఉపధార్యా మనీషిణి. రామారావు ప్రభుజీ మ్యూట్లో ఉన్నారు, మ్యూట్లో ఉన్నారు, మ్యూట్లో ఉన్నారు. శయానం సుచిరం బాలముపాధార్య మనీషిణి. పుత్రమానయ మే భద్రే ఇతి ధాత్రీమచోదయత్. పుత్రమానయ మే భద్రే ఇతి ధాత్రీమచోదయత్. హరే కృష్ణ ప్రభుజీ, బుద్ధిమంతురాలకు కృతజ్ఞుతి తన బాలుడు చాలాసేపు నిద్రించున్నాడని తలచిన దానిని పిలిచి, దాదిని పిలిచి, దాసిని. సేవిక, నా పుత్రుని ఇతడు గుండ్రము అని ఆజ్ఞాపించాను. కృతద్రుతి మామూలుగా ఎప్పుడు ఇంతసేపు పడుకోడు కదా, ఎందుకు ఇంతసేపు ఎక్కువ పడుకుంటున్నాడు అని ఆమె కొంచెం తెలివితేటలను ఉపయోగించింది. సో దాసి తోటి చెప్పి నా కొడుకుని ఇక్కడికి తీసుకురండి, ఇంతసేపు పడుకోవడం ఏంటి అని చెప్పేసి కొడుకుని తీసుకురమ్మని చెప్పడం జరిగింది. నెక్స్ట్ గౌరీ మాతాజీ. సాశయానముపవ్రజ్య దృష్ట్వా చోత్తరలోచనం. గౌరీ మాతాజీ, హరే కృష్ణ. మంగతాయారు మాతాజీ చదవండి, హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రభుది, దండవత్ ప్రణామం. చదవండి మాతాజీ. చెప్పండి ప్రభుజీ. 46. సాశయానం ప్రజ దృష్ట్వా చోత్తారలోచనం. ప్రాణేంద్రియాత్మభిస్త్యక్తం హతాస్మీత్యా పతద్భువి పతద్భువి. ప్రాణేంద్రియాత్మభిస్త్యక్తం హతాస్మిత్య పతద్భువి. ప్రభుపాదుల భావము. ఆ సేవిక నిద్రించుచున్న బాలుని చెంతకేగి చూడగా అతని కన్నులు పైకిపోయి ఉండెను. అతని యందు జీవలక్షణము కానరాలేదు, ఇంద్రియము అచేతమై ఉండెను. దాన్ని బట్టి ఆ పిల్లవాడు మరణించినాడని తెలుసుకొనగలిగాను. వెంటనే ఆ మహా చచ్చితివి కదా అని గట్టిగా అరిచి నేలపై పడెను. హరే ఓకే, కృష్ణ ప్రభు. సో ఆ సేవకురాలు ఎప్పుడైతే బాలుడి దగ్గరికి వెళ్ళిందో బాలుడు మరణించినట్లు అర్థమైపోయింది. పళ్ళు పైకి తేలేసేటాడు, పళ్ళు తేలేసి జీవించి ఉన్నటువంటి లక్షణాలు ఏమీ కూడా ఆ పిల్లవాడిలో కనిపించటం లేదు. సో కదలకుండగా ఇంద్రియాలన్నీ అచేతనంగా ఉండడాన్ని చూసినటువంటి ఆమె ఇంకా చచ్చిపోయాడు అని నిర్ణయించుకొని ఆమె అక్కడే మూర్చిపడిపోయింది. నెక్స్ట్ గౌరీమాత చదువుతారా? మీ మాట వినిపించట్లేదు మాతాజీ. ఓకే సుజాత మాతాజీ చదవండి. తస్యాస్తదాకర్ణ్యా భృతాతురం స్వరం. తస్యాస్తదాకర్ణ్యా భృతార్తురం స్వరం. జ్ఞంత్యా కరాభ్యాముర నాన్యా కరాభ్యాముర ఉచ్చకైరపి. ప్రవిశ్య రాంఘీ త్వరయాత్మజాంతికం. ప్రవిశ్య రాజీ త్వరయాత్మ జాంతికం. దదర్శ బాలం సహసామృతం సుతం. దదర్శ బాలం సహసామృతం సుతం. గొప్ప కలవరముతో ఆ దాసి గుండె బాదుకొనుచు బిగ్గరగా అరవగా అది విని రాణి వెంటనే అచ్చటకు వచ్చి తన పుత్రుడు మరణించి ఎండునని గాంచెను. హరే కృష్ణ ప్రభుజీ.
ఆమె గట్టిగా అరిసి మూర్చిపడిపోయింది. ఆమె గట్టిగా గుండెలు బాదుకొని మరి అరిసి కింద పడడాన్ని చూసినటువంటి విన్నటువంటి రాణి వెంటనే ఏం జరిగింది పుత్రుడికి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పుత్రుడి దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. అమృతమతజీ పపాత భూమౌ పరివృద్ధయాసు చ పాపత భూమౌ పరివృధాయసు చ మోహ విభ్రష్ట శిరోరుహమహంభర మోహ విభ్రష్ట శిరోరుహమంభర. గొప్ప శోకంతో రాణి అంతటా నేలపై పడి మూర్చి మూర్చి మూర్చిలెల్లెను. ఆమె శిరోజములు వస్త్రములు అస్తవ్యస్తములయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో రాణి కూడా తెలుసుకుంది పుత్రుడు చనిపోయాడు అని. సో ఆమె కూడా మూర్చిపోయింది. ఆమె మూర్చిపోయినప్పుడు జుట్టు అంతా కూడా ఎట్లా పడితే అట్లా అయిపోయింది. ఆమె వస్త్రాలు కూడా చల్లా చెదురుగా అయిపోయాయి. నెక్స్ట్ అదరణి మాతజ తతో నృపాంత పురవర్తినో జన. అదరణి మాతజీ మంగేష్ ప్రభు, మంగేష్ హరే కృష్ణ ప్రభు. తండ్రి ప్రణామము. నా పేరు విజయలక్ష్మి ప్రభు. మా బాబు పేరు మంగేష్. ఓకే చదవండి మాతజీ. తతో నృపాంత పురవర్తినో జన. తతో నృపాంత పురవర్తినో జన నరాశ్చ నార్యశ్చ నిమశ్చ రోదనం. నరాశ్చ నార్యశ్చ నిశమ్య రోదనం. ఆగత్య తుల్య వ్యసనా సుదుఃఖిత. అగత్య తుల్య వ్యసన సుదుఃఖిత. తాశ్చ వ్యలీకం రురుదు కృతాగసః. తాశ్చ వ్యలీకం రుది రురుదు కృతాగసః. శ్రీల ప్రభుపాదికి జై. పరీక్షణ్ మహారాజా, బిగ్గరగా వినవచ్చిన ఆ రోదనమును విని అంతఃపురము నందలి స్త్రీ పురుషులందరూ అతడికి వచ్చి దుఃఖముతో రోదింపసాగి విషము విధించిన రాణులు కూడా తాము చేసిన అపరాధము నెరిగి ఉండి కపటభావంతో ఏడ్చిరి. హరే కృష్ణ ప్రభు. సో ఎప్పుడైతే రాణి కూడా కింద పడిపోయింది, రాణి కూడా గట్టిగా అరిసింది, వీళ్ళిద్దరి అరుపులు విన్నటువంటి అంతఃపురంలో ఉన్నటువంటి ఇతర ప్రజలందరూ కూడా రాణులతో సహా ఇతర కోటి మంది రాణులతో సహా అందరూ అక్కడికి వచ్చేసారు. అందరూ కూడా ఏడవటం మొదలుపెట్టారు. ఏ విధంగా అయితే రాణి ఏడుస్తుందో ఆ విధంగా. ఇక్కడ ఇతర రాణులు ఏడ్చేటువంటిది మాత్రం కపట ఏడుపు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఆ పిల్లాడు చనిపోయాడు అని. కానీ ఎప్పుడైతే వీళ్ళ ద్వారా తెలుసుకున్నట్టు యాక్షన్ చేస్తూ ఇప్పుడు వాళ్ళు కూడా ఏడవటం అనేటువంటిది దొంగ ఏడుపు ఏడుస్తున్నారు. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శ్రుత్వా మృతం పుత్రమలక్షితాంతకం. శ్రుత్వా మృతం పుత్రమలక్షితాంతకం. వినష్ట దృష్టిః ప్రపతం స్థలం పది. వినష్ట దృష్టిః ప్రపతం స్థలం పది. స్నేహానుబంధై ద్వితీయా సుచాభృశం. స్నేహానుబంధై ద్వితీయా సుచాభృశం. విమూర్చితో అను ప్రకృతిర్ ప్రకృతిర్ద్విజైర్వృతః. విమూర్చితో అను ప్రకృతిర్ద్విజైర్వృతః. ప్రభుజీ ఇంకా శ్లోకం ఉంది కదా. పపాత బాలస్య సపాదమూలే. పపాత బాలస్య సపాదపు మూలే. మృతస్య విశ్రస్త శిరోరుహాంభరః. మృతస్య విశ్రస్తి శిరోరుహాంభరః. దీర్ఘం శ్వసన్ బాష్పకలోపరోదత్. దీర్ఘం శ్వసన్ బాష్పకలోపరోదతో. నిరుద్ధ కంఠో న శశాక భాషితుం. నిరుద్ధ కంఠో న శశాక భాషితుం. ఏదో తెలియని కారణముచే పుత్రుడు మరణించినాడని వినినంతటా చిత్రకేతు దాదాపు అంధప్రాయుడయ్యను. పుత్రుని ఎడగల అనురాగం వలన అతని దుఃఖము అగ్నివలే ప్రజ్వరిల్లెను. మృతపుత్రిని చూడకై వెడలునప్పుడు అతడు మాటిమాటికి జారుచు నేలపై పడసాగెను. మంత్రులు అధికారులు బ్రాహ్మణులు వెంట రాగా అచడకు చేరిన రాజు
శిరోజములు వస్త్రములు అస్తవ్యస్తము కాగా ఆ బాలుని పాదముల చెంత మూర్ఛితుడై పడెను. స్పృహ వచ్చినంతట దీర్ఘశ్వాస తీచు కన్నులు అశ్రుపూర్ణములు కాగా అతనికి నోట మాట రాలేదు. హరే కృష్ణుడు. లేక లేక కలిగిన పుత్రుడు, ఎన్నో వ్రతాలు చేస్తే ఎంతో మంది భార్యలను పొంది పుత్రుడే కలగడమే లక్ష్యంగా ఆయన ఆయన పుత్రుడు కోసం పరితపించారు. అలాంటి పుత్రుడు ఇంకా ఉయ్యాల్లోనే ఉన్నారు పాపం, ఇంకా పాలు తాగే వయసే. సో ఆ వయసులోనే మరణించాడు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి రాజుకి ఇక కాళ్ళ మీద కూడా నిలబడలేకపోయాడు. అక్కడికి రావడానికంటే ముందే మధ్య మధ్యలోనే జారి పడుతూ ఉన్నాడు. సో ఆ విధంగా నడుస్తూ ఆయన యొక్క బాధ అంత ఆయన తలేదనమాట. దుఃఖము అగ్నివలే ప్రజ్వరిల్లెను. సో ఈ విధంగా అక్కడికి చేరినటువంటి రాజు శిరోజాలు వస్త్రములు అస్తవ్యస్తంగా కాగా ఆ బాలుని యొక్క పాదముల చెంత మూర్ఛితుడై పడెను. సో అక్కడ పడిపోయారు ఆయన కూడా. స్పృహ రాగానే మళ్ళీ ఏడవడం మొదలుపెట్టేశారు. ఓకే నెక్స్ట్ రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. పతిం నిరీక్షోరు సుచార్పితం తతాం. పతిం నిరీక్షోరు సుచార్పితం తదా. మృతం చ బాలం సుతమేక సంతతిం. మృతం చ బాలం సుతమేక సంతతిం. జనస్య రాంగీ ప్రకృతేశ్చ హృద్రుజం. జనస్య రాజీ ప్రకృతేశ్చ హృద్రుజం. సతీ దధానా విలలాప చిత్రధా. సతీ దధానా విలలాప చిత్రధా. తన భర్తను అనగా చిత్రకేతువును చూచినంతనే రాణి గొప్ప శోకమున మునిగెను. ఏకైక వంశాంకురము మృతి చెందుటను గాంచి పరిపరి విధముల దుఃఖించను. ఆమె శోకం అంతఃపుర వాసులకు బ్రాహ్మణులకు మంత్రులకు హృదయ వేదన వృద్ధి చేసాను. హరే కృష్ణ. ఓకే, సో ఎప్పుడైతే భర్తను చూసిందో ఇంకా ఆమె శోకం ఇంకా పెరిగిపోయింది. లేక లేక కలిగిన పుత్రుడు చనిపోయాడు అని చెప్పేసి ఆమె గట్టిగట్టిగా ఏడుస్తుంది. ఆమె ఏడుపును చూసి ఆమె బాధను చూసినటువంటి వాళ్ళందరికీ కూడా అంతఃపుర వాసులకైతే ఏ బ్రాహ్మణులకైతే వాళ్ళకు కూడా బాధ కలిగింది. సో అంత విధంగా ఆమె హృదయ వేదన అనేటువంటిది పెరుగుతూ ఉందన్నమాట ఆమెకి. ఓకే నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. స్థన ద్వయం కుంకుమ పంక మండితం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామం. స్థన ద్వయం కుంకుమ పంక మండితం. నిషించతి సాంఛన బాష్ప బిందువిః. నిషించతి సాంఛన బాష్ప బిందువిః. వికీర్య కేశాన్ విగలత్స్రజః సుతం. వికీర్య కేశాన్ విగలత్స్రజః సుతం. సుశోచ చిత్రం కురురీవ సుస్వరం. సుశోచ చిత్రం కురరీవ సుస్వరం. హరే కృష్ణ ప్రభుజీ. ఆమె కురుల ఎందలి పూమాలలు నేలపై పడినవి. ఆమె శిరోజములు చెల్లా చెదరైనవి. కన్నీటిచే కాటుక కరిగి కుంకుమ రంజితమగు ఆమె స్తనద్వయమును తడుపసాగెను. పుత్రుని మరణమునకు ఆమె విలపించగా ఆ రోదనము కురిరి పక్షి సుస్వరమును బోలెను. హరే కృష్ణ. ఎంతగా ఏడుస్తుంది అనంటే ఆమె శిరోజాలన్నీ చెల్లా చెదరైపోయాయి. ఆమె శిరోజాలకు ఉన్నటువంటి పూల మాలలన్నీ కూడా చెల్లా చెదురుగా కింద పడిపోయాయి. ఇంకా కన్నీటికి ఆమె కాటుకంతా కరిగి కిందికి వచ్చేస్తుంది. ఇంకా శరీరం మీద పడుతుంది అనమాట, ఇంకా ఒంటి మీద పడుతుంది. ఆ విధంగా ఆమె యొక్క కన్నీరుతో తడిసిపోయి ఉంది ఆమె. సో ఆ విధంగా పుత్రుని యొక్క మరణానికి విలపిస్తూ ఉంది అని చెప్తున్నారు. ఆ విలపన అనేటువంటిది ఎలా ఉంది, ఆ రోదన ఎలా ఉంది అంటే కురరీ పక్షి సుస్వరమును పోలెను. సో ఏ విధంగా, సో కురరీ పక్షి ఎలా అయితే అరుస్తుందో ఆ విధంగా ఉందంట ఆమె రోదన. నెక్స్ట్ హైమవతి మాతాజ్. అహో విధాతస్వ మతీవ బాలిషో. అహో విధాతస్వ మతీవ బాలిషో. యస్త్వాత్మ సృష్ట్యా ప్రతిరూపమీహసే. యస్త్వాత్మ సృష్ట్యా ప్రతిరూపమీహసే. పరేను జీవాత్య
परेनु जीवत्य परस्य यामृतिर् परेनु जीवत्य परस्य यामृतिः विपर्ययश्चेत्वमसि ध्रुवः परः विपर्ययश्चेत्वमसि ध्रुवः परः హా విధాత సృష్టికర్త తండ్రి ఉండగానే పుత్రునికి మరణమును కలగజేసి సృష్టి నియమమునకు విరుద్ధముగా వర్తించినందున నీవు నిక్కముగా సృష్టి కార్యమున అనుభవహీనుడివే అయి ఉన్నావు. ఆ నియమములను భంగపరప నిశ్చయించినచో నిక్కముగా నీవు జీవులకు శత్రువి అగుదువు, కానీ దయగల వాడవు కావు. సో ఆమెకున్నటువంటి బాధ ఎలా ఉంది అని అంటే, చివరికి సృష్టికర్త అయినటువంటి భగవంతుడే నిందిస్తుంది. ముందు తండ్రి చనిపోవాలి, తర్వాత పుత్రుడు చనిపోవాలి. అలాంటిది సృష్టి నియమానికి విరుద్ధంగా తండ్రి ఉండగానే పుత్రుడు పోయాడు అంటే సృష్టి కార్యక్రమాన్ని చేయడంలో నీకు అనుభవం లేదు, అందుకనే తండ్రి ఉండగానే పుత్రుడు పోయేలా సృష్టిని చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి భగవంతుడిని నిందిస్తుంది ఆ తల్లి. ఎందుకంటే ఆమె రోదన, ఆమె బాధ అంతగా ఉంది. చదవండి. భాష్యం: ఆటంకములు ఎదురైనప్పుడు, విపత్తులు కలిగినప్పుడు బద్ధజీవుడు ఈ రీతిగానే పరమ సృష్టికర్తను నిందించును. కొందరు సుఖవంతులుగాను, ఇంకొందరు దుఃఖభాగులుగాను ఉన్నందునకు భగవానుడు క్రూరుడని అతడు కొన్ని మార్లు నిందారోపణము కావించును. ఇతడు రాణి తన పుత్రుని మరణమునకు పరమ విధాతను నిందించుతున్నది. సృష్టి నియమమును అనుసరించి తొలుత తండ్రి పిదప పుత్రుడు మరణించవలెను, కానీ సృష్టి నియమములు విధాత యొక్క ఇష్టం అనుసరించి మార్చివేయబడినచో అతడు జీవుని ఎడ దయామయుడని కాక శత్రువుగా పరిగణింపబడును. నిజమునకు సృష్టికర్త అనుభవహీనుడు కాదు, బుద్ధిహీనుడే అనుభవహీనుడు. కర్మఫలము ఏ విధముగా పనిచేయునో అతడు ఎరుగడు. ప్రకృతి నియమములకు సంబంధించిన జ్ఞానము లేకుండా అతడు తెలియక భగవంతుని విమర్శించును. హరే కృష్ణ. ఎదురయ్యేటువంటి కష్టాలను చూసి మనం భగవంతుని నిందిస్తూ ఉంటాం, ఎందుకు నువ్వు ఇలా చేసావు, అందరికీ బాగానే ఉన్నారు కదా, నాకు మాత్రమే ఎందుకు ఇలా చేసావు. కష్టాల్లో ఉన్నప్పుడు మనం భగవంతుని నిందించడం అనేటువంటిది సహజంగా చేస్తూ ఉంటారు చాలా మంది. కానీ అలా అని భగవంతుడు మన కర్మలకి అనుగుణంగా ఏం జరగాలో అదే చేస్తారు. మనకి కర్మ సిద్ధాంతం తెలియక, మనకి ఈ యొక్క ప్రకృతి నియమాల పట్ల జ్ఞానం లేకపోవడం వలన ఎవరు ఏ కర్మకి ఎలాంటి శిక్షలు అనుభవిస్తారు అనేటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలకు సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల మనం తప్పుగా భగవంతుని అర్థం చేసుకుంటాం. మనలాంటి వాళ్ళందరూ కూడా భగవంతుడు మనకి శత్రువు, అందుకని నాకు ఇలా చేశాడు, అందుకని ఈ రోజు నుంచి నేను భగవంతుడికి పూజ చెయ్యను, ఆయనకి ఆరాధన చెయ్యను, ఆయనకి దీపం వెలిగించను, ఎందుకంటే నా లైఫ్ లో ఏది మంచిగా చేయలేదు ఆయన. సో ఇప్పటి వరకు కర్మల వల్ల మనకి జరిగినటువంటి ప్రభావానికి ఇప్పుడు భగవంతుని నిందించి ఇంకా కొత్త కర్మలు తెచ్చుకొని భవిష్యత్తులో కూడా అనుభవించేటువంటి విధంగా మనము భగవంతుడి పట్ల రియాక్షన్ చూపిస్తుంటాం. అయ్యో నా కర్మల వల్ల ఇలా జరిగింది, కనీసంగా ఇప్పుడైనా నేను వెళ్ళి భగవంతుడికి శరణాగతులు అవుతాను, కనీసంగా ఇప్పుడు శరణాగతులు అయినా కానీ ఇక ముందైనా కానీ భగవంతుడు మనకి ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేస్తారు, మనల్ని మనకు ఉన్న కర్మలన్నింటినీ కూడా క్షమించేస్తారు, మన కర్మలన్నింటినీ తీసేస్తారు, మనం భగవంతుడి పాదాల దగ్గర ఉండాలి అని చెప్పేసి అనుకోరు. ఎందుకంటే నాకు శత్రువు భగవంతుడు, అందుకనే నాకు ఇలా చేశాడు అని అనుకుంటాం. సో భగవంతుడు ఏమీ అలా చెయ్యరు, ఆయనకి ఏమీ అనుభవం లేక సృష్టి కార్యక్రమాన్ని ఇలా చేయట్లేదు. ఓకే. శ్రీదేవి మాతాజీ: నహి క్రమశ్చేదిహ మృత్యు జన్మనో, నహి క్రమశ్చేదిహ మృత్యు జన్మనో, శరీరినామస్తు తదాత్మ కర్మభిః, శరీరినామస్తు తదాత్మ కర్మభిః, దేవ, పుత్రుడు జీవించి ఉన్నప్పుడే తండ్రి మరణించవలననియు, తండ్రి జీవించి ఉన్నప్పుడే పుత్రుడు జన్మింపవలననియు తెలిపడి నియమం ఏదీ లేదని, ఏలరి జన మరణములు వారి కర్మఫలమును అనుసరించే ఉండననియు నీవు పలుకవచ్చును. కాని ప్రబలముగు కర్మఫలము పైననే జనన మరణములు ఆధారపడినచో నియామకుని అనగా భగవంతుని యొక్క అవసరమే ఉండదు. ప్రకృతికి స్వయంగా పనిచేసే శక్తి లేనందున నియామకుడు అవసరమని నీవు పలికినచో నీచే సృజింపబడిన స్నేహపాసము కర్మఫలముచే నశించినప్పుడు ఎవరును సంతానమును ప్రేమతో పెంచరనియు, నిర్దయగా వారిని నిర్లక్ష్యము చేయుదురనియు
సమాధానం చెప్పవలసి వచ్చును. ఏ ప్రేమపాసం వలన తల్లిదండ్రులు తమ సంతానమును పెంచి పెద్ద చేదురో దానిని నీవు ఖండించుచున్నందున అనుభవహీనుని గను మూర్ఖుని గను గోచరించుచున్నావు. సో ఈమె లాజిక్కుల తోటి చెప్తుంది, భగవంతుని నిందిస్తుంది లాజిక్కుల తోటి. అన్ని కర్మ బంధనాల వల్లనే కలిగితే ఇంక నువ్వెందుకు? సో అలా అని ఒకవేళ నువ్వు ప్రకృతికి కంట్రోలర్గా అంటే ప్రకృతి నీ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఒకవేళ ప్రకృతి ఆధీనంలో ప్రకృతి నీ ఆధీనంలో ఉండడం కోసం నువ్వు కావాలి అని అనుకున్నట్లయితే, సో ఆ ప్రకృతిలోనే మరి ఏదైతే ప్రేమ ఉందో ఏ ప్రేమతోటైతే పుత్రులను పెంచుతున్నామో మరి ఆ ప్రేమ బంధాన్నే నువ్వు తెంచేస్తున్నప్పుడు ఏ తల్లైనా కానీ ఏ పుత్రుడైనా కానీ కర్మలకు అనుగుణంగా జరిగిద్దిలే అని చెప్పేసి అనుకొని ప్రేమను పంచేటువంటి ప్రేమను పంచకుండా ఉండేటువంటి ప్రమాదం ఉంది. పుట్టినవాడు కర్మానుసారం పుడతాడు, పోయేవాడు కర్మానుసారం పోతాడు. నేనెందుకు ప్రేమను వ్యక్తం చేయాలి నా పుత్రుడి మీద, నా పుత్రుడు నా మీద ఎందుకు ప్రేమను వ్యక్తం చేయాలి అని చెప్పేసి తల్లి పుత్రుల మధ్య కూడా ప్రేమ లేకుండా పోతుంది ఒకవేళ నువ్వు ఇలా చేస్తే. అందుకనే నువ్వు ఏదైనా సరే ఈ ప్రేమ పాశాన్ని తెంచడం ఏదైతే ఉందో ఆ ప్రేమ పాశాన్ని తెంచడం తల్లిదండ్రుల మధ్య ఏదైతే తల్లిదండ్రులకి పుత్రులకి మధ్య ఉన్నటువంటి ప్రేమ పాశాన్ని తెంచడం ఏదైతే ఉందో అలా తెంచడం వలన నువ్వు అనుభవహీనుడిగా మూర్ఖుడిగా నేను పరిణమిస్తున్నాను అని ఆమె అంటుంది భగవంతుణ్ణి. చదవండి భాష్యము. కర్మాణి నిర్దహితు కించుచ భక్తి భాజాం అని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినట్లు కృష్ణ భక్తిని చేపట్టిన వాడు కర్మ ఫలములచే ప్రభావితుడు కాడు. ఈ శ్లోకం నందు కర్మ అనగా కర్మ మీమాంసపై బలపరుపబడినది. ప్రతి ఒక్కడు కర్మానుసారమే వర్తించవలననియు అంతటా పరమ నియామకుడు కర్మఫలమును వసగియే తీరుననియు పలుకుట కర్మ మీమాంస సిద్ధాంతము. కాని దేవదేవునిచే నియంత్రింపబడు సూక్ష్మము కర్మ నియమములను బద్ధ జీవులు తెలుసుకొన జాలరు. కనుకనే శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకొనగలిగిన వాడు ఏ విధముగా ఆ దేవదేవుడు వర్తించుచున్నాడో సూక్ష్మము నియమములచే సమస్తమును ఏ విధంగా నియంత్రించుచున్నాడో అవగతము చేసుకొనిన వాడు అయిన మహాత్ముడు శీఘ్రమే ముక్తుడవును. బ్రహ్మ సంహిత తెలిపిన విషమిదియే. కర్మాణి నిర్దహితు కించుచ భక్తి భాజాం. కనుక మనుజుడు ఎటువంటి దాపరికం లేకుండా భక్తి యోగమును చేపట్టి సమస్తమును భగవద్ ఆధీనము చేయవలను. ఇహపరములలో అది అతనిని సుఖభాగుని చేయగలదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో కర్మఫలాల గురించి మాట్లాడుతున్నారు. భగవంతుడు కర్మఫలాలని ఇచ్చే తీరుతారు. సో మనం ఎంత ఎలాంటి వాళ్ళమైనా సరే మన కర్మలకి అనుగుణంగా మనం పొందుతున్నటువంటి జీవితంలో ఉన్నటువంటి కష్టాలైనా సుఖాలైనా, సో ఈ విధంగా భగవంతుడు అవి ఆయన అంత నియామకుడు అంత నియంత్రిస్తూ ఉంటారు. సూక్ష్మమైనటువంటి కర్మ నియమాలను ఇవన్నీ కూడా ఈ కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాలని బద్ధజీవులమైనటువంటి మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. కానీ అదంతా కూడా ఆటోమేటిక్గా జరిగేలాగా భగవంతుడు నియంత్రిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఈ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకొని భగవంతుడికి శరణాగతులు అవుతారో అప్పుడు మనకున్నటువంటి కర్మలన్నింటినీ తొలగించేస్తారు భగవంతుడు. సో మనము ముందు శరణాగతులం అవ్వాలి భగవంతుడికి, పూర్తిగా సంపూర్ణ శరణాగతి అనేటువంటిది అవసరం. ఎప్పుడైతే మనం సంపూర్ణ శరణాగతులం అవుతామో అప్పుడు మన కర్మఫలాలన్నీ పోతాయి, కర్మలన్నీ నశించిపోతాయి. కృష్ణుడే అలా చేస్తాడు. కాబట్టి మనము బ్రహ్మ సంహితలో తెలిపినటువంటి విధంగా భక్తి యోగమును చేపట్టాలి. భక్తి యోగమును చేపట్టి భగవదారాధనము చేయాలి, భగవద్ ఆధీనంలో ఉండాలి. అప్పుడు మనకి పరమసుఖం ఏదైతే ఇహపరలోకాల్లో సుఖాలను మాత్రమే పొందగలిగే విధంగా భగవంతుడు మనల్ని రక్షిస్తారు. ఓకే, నెక్స్ట్ మంగతారు మాతాజీ. తనార్హసి చమాం కృపణామనాదాం. సంతాతనార్హసి చ మాం కృపాణమనాదాం. త్యక్తుం విచక్ష్వా పితరం తవ శోకతప్తం. త్యక్తుం విచక్ష్వా పితరం తవ శోకతప్తం. ఆజ్ఞస్థరేమ భవతా ప్రజదుస్తరం యద్. ఆజ్ఞస్థరేమ భవతా ప్రజదుస్తరం యద్.
वांतं नयाह्या करुणेन यामेन दूरम् ज्ञानंतं नयाह्य करुणेन यमेन दूरम् భావము పుత్ర నేను నిస్సహాయురాలను అతి దుఃఖితను అయినాను నీవు నన్ను విడిచిపోకుము శోకతప్పుడైన నీ తండ్రిని ఒక మారు కాంచుము పుత్రుడు లేనిచే మేము నరకయాతను అనుభవించవలసి వచ్చును కనుక మేము నిస్సహాయులమై ఉన్నాము నరకము నుండి బయటపడకు నీవే మా ఏకైక ఆస్తువు కనుక నిర్భయుడకు ఎవరిని కూడి చనవలదు అరే కృష్ణ భావము భాష్యం యమపాతము నుండి ఉద్ధరించాడు పుత్రుని బడయకే భార్యను సేకరింపవల్లట వేదోపదేశము పిండోదక క్రియలు చేయటకు పుత్రుడు లేనిచో పితృలు నరకయాతను అనుభవించవలసి వచ్చును పుత్రుడు యముని కూడి వెడల్చున్నందున తిరిగి తాను యాతను అనుభవించవలసి వచ్చునని తలచుచు చిత్రకేతువు మిగులు దుఃఖించెను సూక్ష్మ నియమంలో కర్మశీల కొరకే ఉన్నవి కానీ ఎవడే నీ భక్తుడైనచో ఒక్కగానొక్క పుత్రుని ఎందుకు కన్నాము అని అంటే నీ ద్వారా తలకొరువి పెట్టించుకుంటే మాకు కర్మలన్నీ పోతాయి, నీ ద్వారా తలకొరుని పెట్టించుకుంటే మేము నరకానికి వెళ్ళము, కాబట్టి నాకు నువ్వు కావాలి, నువ్వు లిగు అంటే ఇప్పుడు చచ్చిపోయిన పుత్రుడితోటి మాట్లాడుతుందామె. నువ్వేం చావలేదు, నువ్వు ఏదో కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావు, లేచి అక్కడ చూడు నీ తండ్రి ఎంత బాధపడుతున్నాడు, ఆ తండ్రికల్లో ఒకసారి చూడు, కాబట్టి నువ్వు లేకపోతే మేము ఉద్ధరింపబడవు. సో మాకు నువ్వు ఒక్కగానొక్కడుగా కలిగావు, సో మమ్మల్ని ఉద్ధరించడానికి నువ్వే మాకు ఆశ, సో నువ్వు కూడా లేకపోతే ఎట్లా అని చెప్పేసి పుత్రుని లేపుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు, పుత్రుడు కలగాలి, పుత్రుడు ద్వారా మన యొక్క అంత్యక్రియలు జరగాలి, అప్పుడు మనము ఉత్తమ లోకాలకి ఉద్ధరింపబడతాం, లేకపోతే నరక లోకానికి వెళ్తాం. ఇది ఎవరికి వర్తిస్తుంది అని అంటే ఇది అభక్తులకి వర్తిస్తుంది, లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులకి వర్తిస్తుంది, ఆ కర్మకాండలో ఉన్నటువంటి వ్యక్తులకి వర్తిస్తుంది, అంతేకాని భక్తులకి వర్తించదు. భక్తులకి పుత్రుడు లేకపోయినా కానీ భగవద్ధామానికి వెళ్ళిపోతాడు, తలకూరవి పెట్టేవాళ్ళు లేకపోయినా కానీ భగవద్ధామానికి వెళ్తారు, చివరికి శరీరానికి అంత్యక్రియలు చేసేవాళ్ళు లేకపోయినా కానీ భగవద్ధామానికి వెళ్తారు. కాబట్టి భక్తుల విషయంలో ఈ అంత్యక్రియలు చేయడము, లేకపోతే కర్మకాండ చేయడము, లేకపోతే పుత్రులతోటి తలకొరివి పెట్టించుకోవడము, లేకపోతే పిండాలు పెట్టించుకోవడము, ఇలాంటివన్నీ భక్తులకి వర్తించదు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క శరణ వేడి ఉన్నారు కాబట్టి భగవంతుడి దగ్గరికి స్వయంగా వాళ్ళు ఇలాంటి ఏమీ లేకుండానే వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే అన్నపూర్ణమాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఉత్తిష్టతాతాయిమే శివవో వయస్య త్వామాహ్యయంతి నృపనందన సంవిహర్తుం త్వామాహ్యయంతి నృపనందన సంవిహర్తుం పుత్రశ్చిరం హ్యసనయా చ భవాన్ పరితో సుప్తశ్చిరం హ్యసనయా చ భవాన్ పరితో భుష్యం స్తనం పిభసుచో హరణః స్వకానాం భుజ్వస్తనం పిభసుచో హరణః స్వకానాం పుత్ర నీవు చాలాసేపు నిద్రించితివి, ఇక లేము, ఆడుకొనుటకు నీ స్నేహితులు నిన్ను పిలుచుచున్నారు, నీవు తప్పక ఆకలితో ఉండు కనుక వెంటనే లేచి నా స్తన్యపానము చేసి మా దుఃఖమును తీర్పుము. హరే కృష్ణుడు. ఆమె బాధ ఎలా ఉందో చూడండి, చనిపోయినటువంటి పుత్రుని లే, నీ కోసం ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు ఆడుకుంటున్నారు, నువ్వు కూడా ఆడుకోవాలని కోరుకుంటున్నారు, నీకు ఆకలిస్తుంది, లేచి పాలు తాగు అని చెప్పేసి పుత్రుని రోధిస్తూ పిలుస్తుంది. నెక్స్ట్ హనుమాన్ ప్రభుజీ చదువుతారా. దండవత్ ప్రణామ్ ప్రభు. నాహం తనూజ దద్రుసే హతమంగళాతే నాహం తనూజ దద్రుసే హతమంగళాతే ముగ్ధస్మితం అధిత వీక్షణమాననాబ్జం
ముక్తస్మితం ముదిత వీక్షణమాననాబ్జం ఇంవాగతో అస్య పునరన్వయన్ మన్యలోకం కింవాగతో అస్య పునరన్వయన్ మన్యలోకం నీతో నీతో గృణేన శృణోమి కళాగిరస్తే నీతో అగృణేన శృణోమి కళాగిరస్తే హరే కృష్ణ ప్రభుజీ భావం పుత్ర నీ మందహాసమును ఇక చూడజాలను కనుక నిక్కముగా నేను దురదృష్టవంతురాలనే నీవు శాశ్వతము కా కొనులను మూసుకుంటేవి కనుక తిరిగి రానట్టే లోకములకు నీవు వెడలెత్తివని నేను భావించుచున్నాను తనయా నీ మనోహరముకు వాక్కులను నేనిక వినలేను కదా హరే కృష్ణు మూసుకొని ఉన్నావు నేను చాలా దురదృష్టవంతురాలని ఎందుకంటే నువ్వు ఇంతసేపు కళ్ళు మూసుకున్నావు అంటే నువ్వు ఇంక ఈ లోకంలోకి లేవు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయావు అనేటువంటి విషయం నాకు అర్థమవుతుంది దీనివల్ల నేను నీ యొక్క మాటల్ని భవిష్యత్తులో నేను వినలేను కదా అని బాధపడుతుంది మళ్ళీ శ్రీమతాజీ శ్రీ సుఖవాచ సుఖవాచ విలపంత్యామృతం పుత్రం ఇతి చిత్ర విలాపనై విలపంత్యామృతం పుత్రం ఇతి చిత్ర విలాపనై చిత్రకేతుర్భృశం తప్తో ముక్తకంఠోరురోధః చిత్రకేతుర్భృశం తప్తో ముక్తకంఠోరురోధః శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను మృతపుత్రుని కొరకు శోకించుచున్నట్టి భార్యని గుడి చిత్రకేతువు తీవ్రమగు దుఃఖములో బిక్కరగా రోదించెను ఇంకా భార్య రోధిస్తుంటే చూస్తే ఇంకా చిత్రకేతుకి ఇంకా రోదన పెరిగిపోయింది ఇంకా పెద్దగా ఏడుస్తున్నాడు చిత్రకేతు మహారాజు నెక్స్ట్ అమృతమాతాజీ తయోర్విలపతో సర్వే దంపత్యోస్తధనువ్రతః అమృతమాతాజీ సుజాత మాతాజీ చెప్పండి ప్రభుజీ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ సర్వే దంపత్యో సర్వమసిధాచేతనం ఆ ప్రకారంగా రాజు రాణి శోకించగా నరనారి జనము వారితో కలిసి రోదించిరి ఆ అకస్మత్తు సంఘటన వలన పురవాసులందరూ దాదాపు అచేతునులైరి హరే కృష్ణ ప్రభుజీ సో వీళ్ళిద్దరూ రోధిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా రోధించడం మొదలుపెట్టారు ఈ ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పురవాసులందరూ కూడా అచేతనులైపోయారు సో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు ఓకే సుజాత మాత ఏవం కష్మలమాపన్నం నష్ట సంయమనాయకం ఏవం కష్మలమాపన్నం నష్ట సంయమనాయకం యాత్వాంగిరా నామ ఋషి రాజఘామ సనారదః నామ ఋషి రాజఘామ సనారదః రాజు దుఃఖ సముద్రమున పడి దాదాపు మరణించినాడని తెలుసుకొని అంగీర ఋషి నారదమునితో పాటు అచటలకు వెడలేను శ్రీమద్ భాగవతం పద్నాలుగవ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం హరే కృష్ణ ప్రభుజీ ఓకే సో ఎప్పుడైతే రాజు భార్య వీళ్ళందరూ శోకంలో ఉన్నారు వాళ్ళ పుత్రుడు చనిపోయాడు అని ఎప్పుడైతే తెలుసుకున్నారో అక్కడికి అంగీర్ ముని నారదుడితో కలిసి అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది ఇంతకు ముందు అంగీరముని ఒక్కడే వచ్చాడు అంగీరముని వచ్చినప్పుడు అంగీరముని యజ్ఞం చేసి వాళ్ళకి పుత్రుడి యొక్క
వరదానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అంగీరుడు వస్తూ వస్తూ నారదుని కూడా తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు 15వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. 15వ అధ్యాయంలో నారద అంగీరుదులు చిత్రకేతువునికి ఉపదేశం చేయుట. ఓకే, నారదమునితో పాటు అంగీర ఋషి చిత్రకేతువును సాధ్యమైనంతగా ఓదార్చుట ఈ అధ్యాయంలో తెలుపబడింది. జీవితం యొక్క ఆధ్యాత్మిక ప్రాధాన్యమును ఉపదేశించుట ద్వారా రాజులు తీవ్రమగు శోకము నుండి బయటపడేయటకే నారద అంగీరుదులు అతనికి అడకేగిరి. తండ్రి తనయుల నడుము గల సంబంధం యథార్థమైనది కాదని, అది కేవలం మాయా ప్రాతినిధ్యం మాత్రమే అని నారద అంగీరుదులు వినిపించిరి. ఆ సంబంధము పూర్వము లేదు, భవిష్యత్తులో ఉండబోదు. కాలవశమున అది ప్రస్తుతము మాత్రము నెలకొనియుండును కనుక తాత్కాలికమగు వంటి సంబంధముల కొరకు ఎవ్వరూ శోకించరాదు. ఈ భౌతిక జగత్తే తాత్కాలికమైనది, మిథ్య కాకపోయినను ఇది యథార్థము మాత్రం కాదు. ఈ భౌతిక జగత్తు నందు సృజింపబడినటువంటి ప్రతిదీయును భగవన్ నిర్దేశమున అస్థిరమై ఉన్నది. తాత్కాలికమగు ఏర్పాటు చేతనే తండ్రి సంతానమును కనుచుండును, లేదా ఒక జీవుడు నామమాత్రమగు తండ్రికి సంతానమగుచుండును. ఈ తాత్కాలికమగు ఏర్పాటు భగవంతుని చేతనే వనగూర్చబడినది. తండ్రి గాని తనయుడు గాని స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉండజాలరు. ఆ ఋషులు ఉపదేశములు విన్నంతట రాజు విద్యాపూర్వకమైనటువంటి శోకము నుండి బయటపడి వారి పరిచయమును అడిగిన అంతట వారు తమను పరిచయము చేసుకుని దేహాత్మ బుద్ధియే సమస్త దుఃఖములకు కారణమని ఉపదేశించింది. మనుషుడు తన ఆధ్యాత్మిక ఉనికిని తెలుసుకుని పరమ పురుషుడు దేవదేవుడికి శరణొచ్చినప్పుడు నిజముగా ఆనందబాగుడవును, కానీ అతడు అనాత్మయందు సుఖము కొరకు అన్వేషించినచో దేహపరమకు సంబంధముల కొరకు తప్పక దుఃఖించవలసి వచ్చును. ఆత్మానుభూతి అనగా శ్రీకృష్ణుడితో గల సంబంధమును అనుభూతమనర్చుకున్నటయే. అట్టి అనుభూతి మనుషుని దుఃఖమయ భౌతిక జీవనమును అంతమొందించగలదు. సో అంగీరుడు నారదుడు అక్కడికి వచ్చి చిత్రకేతు మహారాజుకి ఉపదేశం చేశారు. తండ్రి పుత్రుల యొక్క సంబంధం ఏదైతే ఉందో అది తాత్కాలికం. ఈ భౌతిక ప్రకృతే తాత్కాలికమైనప్పుడు ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి జీవుల మధ్య ఉన్నటువంటి సంబంధాలు కూడా, భౌతిక సంబంధాలు కూడా తాత్కాలికమే అవుతాయి, కానీ శాశ్వతం ఎప్పుడు కావు. భవిష్యత్తులో నువ్వు ఆయనకి ఏం తండ్రివి కావు, ఆయన నీకు పుత్రుడేం కాదు. ఇంతకు ముందు భూతకాలంలో కూడా ఆయన నీకేం పుత్రుడు కాదు, ఆయన నీకేం నువ్వేం ఆయనకి తండ్రివి కాదు. అంటే ఇది ఇప్పుడు జరిగింది. సో ఇంత మాత్రం దానికి నువ్వు ఇంత శోకించాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు అంటే ఈ భౌతిక జగత్తులో సుఖాలను కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే అనాత్మ అంటే ఈ తాత్కాలికమైనటువంటి లోకంలో శాశ్వతమైనటువంటి సుఖాలను కోరుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దుఃఖాలను అనుభవిస్తారు. ఎవరైతే ఆత్మానుభవాన్ని పొందుతారో, ఆత్మానుభవం అంటే నేను శరీరం కాదు ఆత్మని అని తెలుసుకుంటే సరిపోదు. నేను శరీరం కాదు ఆత్మని అని తెలుసుకున్నప్పుడు ఆత్మస్థాయిలో మన కర్మలు ఉండాలి. సో ఆత్మ పరమాత్మకి సంబంధాన్ని తెలుసుకోగలగాలి, కృష్ణ భగవానుడికి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోగలగాలి. అప్పుడు మనము పూర్తిగా ఆనందభాగులం అవుతాము. అప్పటి వరకు నువ్వు దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటావు. అందుకనే శ్రీకృష్ణుడితో ఉన్నటువంటి సంబంధాన్ని అనుభూతం చేసుకోవడం కోసం మన కర్మలు ఉండాలి, అప్పుడు మనము సంతోషంగా ఉండొచ్చు అని వాళ్ళు చెప్తారు. ఎవరు మీరు అని చిత్రకేతు మహారాజు అడిగితే, అంటే వాళ్ళు వేరే వేషంలో ఉన్నారన్నమాట. నారదుడు అంగీరుదుల లేరు, వాళ్ళు మామూలు సామాన్యుల్లా ఉన్నారు. ఎవరు అని అడిగినప్పుడు మేము పలానా అంగీరుడు పలానా నారద అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, మంగతాయి మాత్రం చదవండి. శ్రీశుక ఉవాచ. శ్రీశుక ఉవాచ. ఎవరు ప్రభుజీ చదవమన్నారు? చతుర్మృత కోపాంతే పతితం మృత కోపమం శోకాభిభూతం రాజానం బోధయంతో సదుక్తిభిః. శోకాభిభూతం రాజానం బోధయంతో సదుక్తిభిః. ప్రభువారు భావము. శ్రీ సుఖదేవు స్వామి పలికెను. శోక విహ్వలుడైన చిత్రకేతువు తన పుత్రి మృతదేహం పక్కనే మృతకళేరమ్మలే పడి ఉండగా నారద అంగీరసురులు ఆధ్యాత్మిక చేతలను గూర్చి వివరింపసాగిరి. హరే కృష్ణ ప్రభుజీ దండవతారు. సో సుఖదేవ గోస్వామి పరీక్షణ మహారాజుతో మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే వీళ్ళు శవం పక్కన ఏడుస్తూ ఉన్నారో ఆ సమయంలో నారద అంగీరుదులు
వచ్చి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఇలాంటి ఒక సంఘటన క్రియేట్ చేశారనమాట ఇప్పుడు. సో ఈ సంఘటన ద్వారా అయినా సరే వాళ్ళు భౌతికమైనటువంటి బంధాల పట్ల వ్యామోహం పెంచుకోకుండా ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు, భగవంతుడికి దగ్గర అవుతారు అని ఈ యొక్క జ్ఞానం. రెండు శ్రీదేవి మాతాజీ. కోయం స్యాత్తవ రాజేంద్ర భవాన్ యమను సోచతి. కోయం స్యాత్తవ రాజేంద్ర భవాన్ యమను సోచతి. యం చాస్య కతమః సృష్టౌ పురే ధానీ మతః పరం. యం చాస్య కతమః సృష్టౌ పురే ధానీ మతః పరం. రాజా, నీవు ఏ మృత కళేబరము కొరకు శోకించుచున్నావో దానికి నీతో గల సంబంధం ఏమిటి? నీకు ఇతనితో ఎట్టి సంబంధం ఉన్నది? మాది తండ్రి తనయుల సంబంధమని నీవు పలుకువచ్చును, కాని ఆ సంబంధము పూర్వం ఉన్నదా? అది నిజముగా ఇప్పుడు ఉన్నదా? ఇక ముందు కొనసాగగలదా? సో మాట్లాడుతూ అంటున్నారు, మృత కళేబరం కోసం శోకిస్తున్నావు నువ్వు, నీతో ఆ మృత కళేబరానికి ఉన్న సంబంధం ఏమిటి? బహుశా నువ్వేమన్నా తల్లి తండ్రి కొడుకుల సంబంధం అని అంటావేమో. తండ్రి కొడుకుల సంబంధం ఆయన చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఉందా, భవిష్యత్తులో ఉండబోతుందా, లేకపోతే పూర్వం ఏమన్నా ఉందా ఆ సంబంధం? ఏమీ లేదు, అదేదో తాత్కాలికంగా కొంతకాలం కోసం మాత్రమే భౌతికమైనటువంటి బంధం అది. సో ఆ బంధం శాశ్వతమని అనుకోకు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. భాష్యము, నారద అంగిరుల గుణసిగిన ఉపదేశములు మోహగ్రస్తుడైన బద్ధజీవునికి నిజమైన ఆధ్యాత్మిక ఉపదేశములు. ఈ ప్రపంచము తాత్కాలికమైనది, కానీ పూర్వ కర్మానుసారము మనము ఇచ్చటకు వచ్చి నానా విధములకు దేహములను స్వీకరించి సంగము, స్నేహము, ప్రేమ, దేశము, జాతి పేరిట తాత్కాలిక బంధమును ఏర్పరచుకునేదము. అవన్నీను మృత్యువుతో నశించిపోయేడివే. ఈ తాత్కాలిక బంధములు గతమునందు లేవు, భవిష్యత్తులో ఉండబో. కనుక కేవలము ప్రస్తుతము గోచరించినవైన అతి భ్రాంతిమయములే అయ్యున్నవి. అవి భ్రాంతిమయములే అయ్యున్నవి. ఈ బంధాలు ఎలా ఉన్నాయంటే ఇసుక రేణువుల మధ్యలో ఉన్నటువంటి బంధం లాంటిది. ఇసుక ఎలా ఉంటుందండి, ఒక దగ్గరకు ఉంటుంది, క్లోజ్ గా ఉంటుంది. కానీ ఆ ఇసుక మీద ఎవరైనా నడిచారనుకోండి, ఏమవుతుంది, ఒక చోట ఒకటి పడిపోతుంది, ఇంకొక చోట ఇంకొక రేణువు పడిపోతుంది. సో ఆ విధంగా భౌతికమైనటువంటి బంధాలు కూడా, బాండ్ చాలా గట్టిగా ఉంది అని అనిపిస్తుంది మనకి, కానీ అది చాలా అశాశ్వతమైనటువంటి బంధము. పూర్వజన్మలో అసలు మనం ఎవరమో తెలియదు. పూర్వజన్మలో ఇప్పుడు జన్మలో మనకున్నటువంటి బంధం ఏదైతే ఉందో ఆ బంధానికి, పూర్వజన్మలో ఉన్న బంధానికి వేరు వేరు. అప్పుడెవరో, ఇప్పుడెవరో. ఇప్పుడు శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా భార్య ఎవరో, భర్త ఎవరో, కొడుకు ఎవరో, తండ్రి ఎవరో, ఎవరికి సంబంధం ఉండదు. సో ఏ విధంగా అయితే నీళ్ళల్లో కొట్టుకుని పోయేటువంటి చెక్కలు కొంతకాలం కలిసిపోతాయి, మళ్ళీ అదే ప్రవాహంలో నీళ్ళలో విడిపోతాయి, మళ్ళీ అదే ప్రవాహంలో మళ్ళీ ఇంకొక చెక్కతో కలుస్తాయి. సో ఆ విధంగా ఈ జీవుడు కూడా ఈ భౌతిక భావంలో ఉన్నంతకాలం ఒక శరీరాన్ని తీసుకుంటాడు, ఆ శరీరానికి సంబంధించినటువంటి బంధాలన్నింటినీ ఏర్పరచుకుంటాడు, కొంతకాలం ఆ బంధాలతోటి ప్రయాణం చేస్తాడు, తర్వాత ఆ బంధాలని వదిలేసి వెళ్ళిపోతాడు. వాళ్ళు ఎవరో ఈయనెవరో మరణించిన తర్వాత ఏ సంబంధము ఉండదు. మరణించిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ కొత్త బంధాలు ఏర్పడతాయి, మళ్ళీ పుట్టినప్పుడు, మళ్ళీ ఆ పుట్టినప్పుడు మళ్ళీ ఈయనెవరు ఆయనెవరు. సో ఆ విధంగా ఉంటుంది. కర్మానుసారం మనకి బంధాలు ఏర్పడతాయి, కర్మానుసారం మనకి శరీరాలు వస్తాయి, అంతే తప్ప ఏది కూడా శాశ్వతమైనది కాదు. నెక్స్ట్ హైమోతి మాతాజీ. యతా ప్రయాంతి సంయాంతి శ్రోతో వేగేన భాలుక. యదా ప్రయాంతి సంయాంతి శ్రోతో వేగేన బాలుకాః. సంయుజ్యంతే వియుజ్యంతే తతా కాలేన దేహినః. సంయుజ్యంతే వియుజ్యంతే తదా కాలేన దేహినః. రాజా, ప్రవాహ వేగమునకు ఇసుక రేణువులు కొన్ని మార్లు కలియుచు, మరికొన్ని మార్లు విడిపోవు చందమున భౌతిక దేహమును గ్రహించిన జీవులు కాల వేగమునకు కొన్ని మార్లు కలియుచు, మరికొన్ని మార్లు విడిపోవుచుందురు. భాష్యం, దేహాత్మ భావన ఏ బద్ధజీవుని గల అపార్థము. దేహము భౌతికమైనది, కానీ దాని యందు ఆత్మ ఉన్నది. ఇదియే ఆధ్యాత్మికానుగావహనము. కానీ దురదృష్టవశాత్తు
అజ్ఞాని అయిన వాడు మోహవశమున దేహముని ఆత్మగా భావించును. దేహము అనాత్మయని భౌతిక పదార్థమని అతడు తెలుసుకున్న జారడు. ఇసుక రేణువుల వలె దేహములు కాలవేగముచే కలియుచు విడిపోవుచుండును. ఆ కలయిక వియోగములకు జనులు మిథ్యాపూర్వకముగా శోకగ్రస్తులగుదురు. ఈ విషయమును తెలుసుకున్నంత వరకు మనిషికి సుఖము కలిగే ప్రశ్నయే లేదు. కనుకనే భగవద్గీత 2.13 యందు శ్రీకృష్ణ భగవానుడు ఆదిలోనే క్రింది ఉపదేశం నొసగెను. దేహి నోస్మిన్ యదా దేహి అవమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీర సత్రస ముఖ్యతి. దేహదారి దేహమునందు బాల్యము నుండి యవనమునకు, యవనం నుండి ముదుసరి ప్రాయమునకు క్రమముగా తను రీతి ఆత్మయు మరణానంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడైన వాడు మోహమునందడు. మనము ఈ దేహము కానే కాదు, దేహమునందు చిక్కుబడిన ఆధ్యాత్మిక స్వరూపమే మనము. ఈ సరళమైన సత్వమును తెలుసుకున్నట ఎందే మన నిజమైన శ్రేయస్సు కలదు. అంతట మనము ఆధ్యాత్మికముగా పురోగమించగలము. అట్లుగాక దేహాత్మ భావంలోనే కొనసాగినచో దుఃఖమయమైన భావము నిరంతరము కొనసాగలదు. సుఖశాంతుల కొరకు మనము తయారు చేసుకున్నట్టి రాజకీయమైన సర్దుబాట్లు, సామాజిక సేవ, వైద్య సహాయము వంటి కార్యక్రమములు ఎల్లకాలము కొనసాగవు. భౌతిక క్లేశములను మనం ఒకదాని వెనుక ఒకటి అనుభవింపవలసి వచ్చును. కనుకనే ఈ భౌతిక జీవనము దుఃఖాలయం అశాశ్వతం అనగా దుఃఖ నిలయం అని చెప్పబడినది. హరే కృష్ణ ప్రభు. సో శరీరాలను తీసుకుంటూ ఉంటాము, శరీరాలను మారుస్తూ ఉంటాము. సో దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే మనం ఈ శరీరంలో ఉన్నాము, ఈ శరీర భావనలోనే మనం ఉంటున్నాము, ఈ శరీరమే శాశ్వతం అనుకుంటున్నాము. మనము శరీరంలో ఉండి శరీరాలను కూడా మార్చట్లేదు అని అనుకుంటున్నాం. ఇప్పుడు చూస్తే మనకు చిన్నప్పుడు మనకు ఉన్నటువంటి బాడీ ఏదైతే ఉందో, శరీరం ఏదైతే ఉందో, ఆ శరీరం మనకి ఇప్పుడు లేదు. ఆ శరీరం వేరు, ఇప్పుడు మనకున్న శరీరం వేరు. కాకపోతే ఈ దేహంలో ఉండి మనం చావలేదు అని అనుకుంటున్నాం. శరీరాన్ని మార్చలేదు అని అనుకుంటున్నాం. అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడా శరీరాలను మారుస్తూనే ఉన్నాము, ఈ శరీరాలను వదిలేసిన తర్వాత కూడా మళ్ళీ శరీరాన్ని మారుస్తాం. ఏం తేడా లేదు. చిన్నప్పుడు ఉన్నటువంటి శరీరం ఇప్పుడు లేదు, ఇప్పుడున్న శరీరం ముసలోళ్ళం అయిన తర్వాత ఉండదు, ముసలోళ్ళం అయిన తర్వాత వేరే శరీరం ఉంటుంది. ఇప్పుడు మనకి వేరే శరీరం ఉంది, మనం చిన్నప్పుడు వేరే శరీరం ఉంది. అందుకనే మనం చిన్నప్పుడు తీసిన ఫోటో, ఇప్పుడు తీసిన ఫోటో, మళ్ళీ ముసలోళ్ళం అయిన తర్వాత తీసిన ఫోటో, మూడు పక్క పక్కన పెడితే మూడు ఒకటిని ఎవరు అనరు, ఎవరో వేరు వేరు అనుకుంటారు. ఎందుకంటే బాడీలో ఉన్న ప్రతి సెల్లు మరణిస్తూ ఉంటుంది, కొత్త సెల్లు పుడుతూ ఉంటుంది, కొత్త కణాలు పుడుతూ ఉంటాయి, పాత కణాలు పోతూ ఉంటాయి. పాత కణాలు పోయి కొత్త కణాలు పుట్టాయి అని అంటే దాని అర్థం శరీరంలో మార్పు జరిగింది అని అర్థం. సో అలా ఒక్కొక్క కణము సుమారుగా 8 నుంచి 10 సంవత్సరాల వరకు బ్రతుకుంటుంది, ఆ తర్వాత కొత్త కణం వస్తుంది. అందుకనే మనం చూస్తే ఎప్పుడైనా కానీ ఒక 8 సంవత్సరాల క్రితంకి 8 సంవత్సరాల తర్వాతకి కనుక 2 ఫోటోలు వేరువేరుగా తీసిస్తే ఆ 2 ఫోటోల్లో చాలా మార్పులు కనిపిస్తాయి. ఆల్మోస్ట్ ఇద్దరు వేరు వేరు అన్నంత మార్పులు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మనం ముసలి వాళ్ళం అయిపోయేసరికి ఇంకా మార్పులు వచ్చేస్తాయి శరీరంలో. అంటే మనము బ్రతికున్నప్పుడు కూడా శరీరాలను మారుస్తూ ఉన్నాము, ఎప్పుడైతే ఈ శరీరం క్షీణించిపోయిందో అప్పుడు కూడా మనం శరీరాన్ని మారుస్తాం. సో ఏమీ తేడా లేదు. కానీ మనం బ్రతికున్నప్పుడు శరీరాలను మారుస్తున్న దానికి మనం బాధపడము, కానీ చనిపోయినప్పుడు శరీరాలు మారుస్తున్న దానికి మాత్రం మనం బాధపడతాము. కానీ యాక్చువల్గా సంతోషపడాల్సిన విషయం, ఎందుకంటే క్షీణించిపోయినటువంటి శరీరాన్ని కోల్పోయి యవ్వనమైనటువంటి శరీరాన్ని పొందబోతున్నాము, అది సంతోషించాలి. కొత్త ఇప్పుడు మనము చినిగిపోయిన చొక్కాను తీసేసి కొత్త షర్ట్ని కను వేసుకున్నప్పుడు సంతోషిస్తామో, సెలబ్రేట్ చేసుకుంటాం. సో అదేవిధంగా కొత్త శరీరాన్ని మనం పొందినప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అలాంటిది మనకి ఈ తత్వం తెలియక ఈ భౌతిక శరీరమే నేను అని అనుకొని ఈ శరీరాన్ని కోల్పోయినప్పుడు ఏడుస్తూ ఉంటాము. అందుకనే ఇక్కడ శరీర భావంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన గురించి చెప్తున్నారు. ఇసుక రేణువుల యొక్క ఉదాహరణ ఇక్కడ ఈ యొక్క నారద అంగీరుదులు చెప్పడం అనేటువంటిది జరిగింది. సారీ, సుఖదేవ గోస్వామి నారదులు ఇలా చెప్పారు అని చెప్తున్నారు. ఓకే, శ్రీదేవ్ మాతాజీ. యథాధానాసు వైధానా భవంతి నా భవంతి చ. యథాధానాసు వైధానా భవంతి నా భవంతి చ.
एवं भूतानि भूतेषु चोदितानि मायया एवं भूतानि भूतेषु चोदितानि मायया నేలలో విత్తనములు నాటినప్పుడు కొన్ని మార్లు అవి మొలకెత్తును మరికొన్ని మార్లు మొలకెత్తవు నేల సారవంతము కానప్పుడు విత్తనములను నాటుట నిష్ప్రయోజనమే యగును అదే రీతిగా భగవన్మాయచే ప్రేరేపితుడై మనుజుడు కొన్ని మార్లు సంతానమును బడేయవచ్చును మరికొన్ని మార్లు సంతానమును పొందలేకపోవచ్చును కనుక కృత్రిమమైనట్టి పితృ సంబంధమును గూర్చి అతడు శోకింపవలదు అది చర్మముగా దేవదేవుని చేతనే నిందింపబడినది. మనం భూమిలో విత్తనాలు నాటినప్పుడు అన్ని విత్తనాలు మొలకెత్తాయని గ్యారంటీ లేదు, కొన్ని మొలకెత్తాయి కొన్ని మొలకెత్తాయి. అలానే పిల్లలు కూడా పుట్టలేదు అంటే అందరి స్త్రీలకి వివాహం చేసుకున్న ప్రతి స్త్రీకి పిల్లలు పుట్టాలని ఏమి లేదు, కొంతమందికి పుడతారు కొంతమందికి పుట్టరు. ఒకవేళ పుట్టినా కానీ వాళ్ళేమి వాళ్ళ బంధం శాశ్వతమైనటువంటి బంధం ఏం కాదు, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. కాబట్టి అలాంటి వాటికి శోకించాల్సినటువంటి అవసరం ఏమి లేదు. సంతానం పుట్టినా సంతానం లేకపోయినా కానీ పెద్ద విషయం ఏం కాదు. కృత్రిమమైనటువంటి పితృ సంబంధాన్ని గురించి శోకించకూడదు అని చెప్తున్నారు. భాష్యము నిజమునకు చిత్రకేతునకు పుత్రప్రాప్తి అవకాశమే లేదు, కనుకనే అతడు కోటి మంది భార్యలను కలిగిందను వారందరూ బంధ్యులైరి. అతనికి ఒక్క సంతానమైనను కలగలేదు. అంగీర ఋషి వచ్చినప్పుడు తనకు కనీసం ఒక పుత్రుని అనుగ్రహింపమని ఆ రాజు కోరినందున ఋషి అనుగ్రహించే మాయాదేవి అతనికి ఒక పిల్లవాడి నొసిగింది. కాని ఆ సంతానము అల్పాయువు కలవాడి ఉందని కనుకనే హర్షశోకమును కలిగించడు పుత్రుడు ఉదయించగలడని ఆదియంది అంగిర ఋషి రాజుతో పలికెను. విధివశాత్తు లేదా భగవదిచ్ఛ వలన చిత్రకేతునకు సంతాన ప్రాప్తి లేకుండెను. ఊసర క్షేత్రమున ధాన్యం పండునట్లుగా భగవదిచ్ఛేద నిస్సంసతునకు సంతానము కలుగనే కలగదు. కొన్ని మార్లు నపుంసకునికైనను సంతానము కలగవచ్చును, మరికొన్ని మార్లు సంతానోత్పత్తికి అన్ని విధంలా యోగ్యులైన దంపతులకు సంతానం కలగకపోవచ్చు. ఇంకొన్ని మార్లు కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించినప్పటికీ సంతానం కలగవచ్చును. కనుకనే తల్లిదండ్రులు భ్రూణ హత్యకు పాల్పడుచుందురు. ప్రస్తుత కాలంన అది అతి సామాన్య విషయంగా మారినది. కుటుంబ నియంత్రణ పద్ధతులచే వాడినప్పుడు అవెందులకు పనిచేయటం లేదు. తల్లిదండ్రులు గర్భమునందే చంపవలసి వచ్చినట్లుగా సంతానము ఎందుకే ఉత్పత్తి అగుచున్నది. ఏది జరుగవలనో నిర్ణయించినది మనకున్నట్టి నామమాత్ర శాస్త్రీయ పరిజ్ఞానం కాదనే విషయమును మనము తెలుసుకోవలను. జరిగినదంతయు కేవలము భగవదిచ్ఛ పైననే ఆధారపడి ఉండును. ఆ భగవదిచ్ఛ వలననే మనమందరము కుటుంబము జాతి వ్యక్తిత్వం వంటి వివిధ స్థితిగతులలో నిలిచి ఉన్నాము. మాయావశమున మనకు కలిగినట్టి కోరికలను అనుసరించి భగవంతుడు ఈ ఏర్పాటును కావించున్నాడు. సమస్తము భగవానుడి పైననే ఆధారపడి ఉండను. కనుక ఆధ్యాత్మిక జీవితంలో మనము దేనిని కోరరాదు. దీనిని గూర్చి భక్తి రసామృత సింధువు 1.1.11 ఎందుకు ఇట్లు చెప్పబడినది. అన్యాభిలాషితాశూన్యం జ్ఞాన కర్మార్జనామృతం ఆనుకూల్యేస కృష్ణానుశీలనం భక్తి వృత్తమా. మనుజుడు భౌతిక లాభాపేక్ష లేకుండా జ్ఞాన కర్మ రహితంగా శ్రీకృష్ణ భగవానుడికి అనుకూలమైన ప్రేమయుత సేవను వర్ణించవలను. అది ఏ విశుద్ధ భక్తి అనబడును. అనగా కృష్ణ భక్తి భావన ఉద్యోగుట కొరకే మనిషి పనిచేయవలను. మిగిలిన సమస్తమునకు అతడు ఆ పరమ పురుషుని పైననే ఆధారపడవలను. కట్టకడుకు మనలను దుఃఖ భాగుడు చేసుడి నానా విధములకు ప్రణాళికలను మనము తయారు చేసుకునుకుంట ఉత్తమము. హరే కృష్ణ ప్రభుజీ. మనమేం ప్రణాళికలు చేసి మనమేదో ప్లానింగ్లు చేసి మనమేదో చేస్తున్నాము అనుకుంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. అంతా కూడా భగవంతుడి నియంత్రణలోనే జరుగుతుంది. ఎవరికి పుట్టాలో ఎవరికి పుట్టకూడదో ఎవరికి ఎలాంటి కర్మలు చేశారో వాళ్ళ కర్మానుసారము అన్ని జరుగుతుంది. కొంతమంది కుటుంబ నియంత్రణ పాటిస్తున్నా కానీ పిల్లలు పుడతారు, కొంతమంది నపుంసకులైనా కానీ పిల్లలు పుడతారు, కొంతమంది పిల్లలు వద్దనుకున్నా కానీ పిల్లలు పుడతారు, కొంతమంది కావాలి అనుకున్నా కానీ పిల్లలు పుట్టరు. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఇదంతా కూడా కర్మానుసారం జరుగుతుంది తప్ప ఏదో మన కంట్రోల్లో ఉంది అని అనుకోవద్దు. అంతా కూడా భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉంది అని చెప్తున్నారు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏమిటి అని అంటే భగవంతుడికి శరణాగతులు అవ్వాలి, అనుకూలమైనటువంటి భక్తి చేయాలి కృష్ణుడికి. సో అని మనకి భక్తి రసామృత సింధువు కూడా తెలియజేస్తుంది. అంతా కూడా భగవంతుడి యొక్క ఇచ్ఛతోటే జరుగుతుంది. కాబట్టి సంతానం ఉండాలా పోవాలా పుట్టాలా పుట్టకూడదా అనేటువంటి విషయం కూడా అంతా కూడా భగవంతుడి ఇచ్చే, కానీ మన ఏమీ లేదు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే భగవంతుడికి శరణాగతులు అవ్వాలి. అంతకు మించి మనం లేదు చేయడానికి అని చెప్తున్నాం. ఓకే, మిగిలిన రేపు చదువుదాం మాతాజీ. 4 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం ఈ అధ్యాయంలో. 5 శ్లోకాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచకల్పతలు.
పతితానాం పావనేభ్యో వైష్ణవ కల్పతరు చ కృపా సింధు.